శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడికి? ఏం సాధిద్దామని ఈ అరాచకాలన్నీ చేస్తున్నావు? కమ్ ఆన్, నీకు తెలీదా నన్ను అడ్డం పెట్టుకొని జగన్ గారి కుటుంబాన్ని నాశనం చెయ్యాలనే గా నీ ప్లాన్? బాగానే ఊహించావు. ఛీ, నీలాంటి వాడు బతికుంటే ఈ భూదేవే సిగ్గుపడుతుంది. నన్ను చంపే లేదా నువ్వైనా చావు. చాలా బాగా చెప్పావు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నీకోసం నేను చస్తూ బతుకుతున్నాను. నువ్వు నా మూలంగా బతకలేక చస్తున్నావు. అందుకే చెప్తున్నాను, నన్ను చంపు, నన్ను చంపే. నీ పగ చల్లారుతుంది, కమ్ ఆన్, నన్ను చంపు. కిల్ మీ, కిల్ మీ. ఇది పగ కాదు, ప్రేమ, ప్రేమ. అది ఎందుకు నువ్వు అర్థం చేసుకోవు? అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించవు? నీకు సంగతి చెప్పనా? జన్మ జన్మల ప్రేమ అంటారు,
కాని మనదే జన్మజన్మల పగ. ప్రేమకు పునాది నమ్మకం అంటారు, కానీ అది తప్పు. అది తప్పు శ్రవంతి. పగ కూడా ప్రేమకు పునాది అవుతుంది. ఒక వ్యక్తి మీద ప్రేమతో రగలడం అంటే దాని వెనుక ప్రేమ ఉన్నట్టేగా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేనుంటే నువ్వు బతకలేవు. అందుకే నువ్వు చెప్పినట్టుగానే నీ కోరిక ప్రకారమే మన ఇద్దరం కలిసి చచ్చిపోదాం. కానీ ఇప్పుడు కాదు, రేపు. మళ్ళీ 24 గంటల చిత్రహింస ఎందుకు? ఇప్పుడే చనిపోదాం. కాదు కాదు, మన మరణ ముహూర్తం రేపే. అంతవరకు ప్రశాంతంగా ఆలోచిస్తూ కూర్చో. ప్రశాంతంగా ఆలోచిస్తూ కూర్చో. జగన్ గారికి మన విషయం తెలిస్తే నన్ను చావనివ్వరు. మనం ఎక్కడున్నా అన్న సంగతి ఎవరికి తెలీదు. జగన్ గారికి అస్సలు తెలీదు. నిజంగానే మనం చావబోతున్నామా? ఎస్ మై డియర్ శ్రవంతి, 100కి 100 పాళ్ళు మనం చావబోతున్నాం. అప్పుడే నీకు మనశ్శాంతి. నాకు ఆత్మశాంతి. కారు వెళ్ళడానికి ఇంకా దారి లేదే. ఎవరైనా కనిపిస్తే ఎంక్వైరీ చేయటం మంచిదే. పెద్దయినా, ఈ ఫోటోలో మనిషిని ఇక్కడెక్కడే చూసావా? చూడలేదు ద్వారా. Thank you.
ఈ ఫోటోలో మనిషిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. పెద్దనా, ఈ ఫోటోలో మనిషిని ఎక్కడైనా చూసావా? చూడలేదు. ఇదిగోయ్యా, ఈ ఫోటోలు మనిషిని ఎక్కడైనా చూసావా? చూడలేదు.